దేవుని స్తోత్రాలు కలిగే విజయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. గణనాయకాష్టకం అన్ని విజయాలకు శుభప్రదం. శివాష్టకం శివ అనుగ్రహం. ఆదిత్య హృదయం ఆరోగ్యం ఉద్యోగం. శ్రీ రాజరాజేశ్వరి అష్టకం సర్వ వాంఛ సిద్ధి. అన్నపూర్ణ అష్టకం ఆకలి దప్పులకి. కాలభైరవ అష్టకం ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుత జీవనం. దుర్గా స్తోత్ర శతనామం భయహరం. విశ్వనాథ అష్టకం విద్యా విజయం. సుబ్రహ్మణ్య అష్టకం సర్పదోష నాశనం పాపనాశనం. హనుమాన్ చాలీస శని బాధలు పిశాచ పీడ. విష్ణు శతనామ స్తోత్రం పాపనాశనం వైకుంఠ ప్రాప్తి. శివ అష్టకం సత్కళత్ర సత్పురుష ప్రాప్తి. భ్రమరాంబిక అష్టకం సర్వసవప్రతి. శివ షడక్షరి స్తోత్రం చేయకూడని పాపాలు నాశనం అవుతాయి. లక్ష్మీ నరసింహ స్తోత్రం ఆపదలో సహాయం పీడనాశనం. కృష్ణ అష్టకం కోడి జన్మ పాపనాశనం. ఉమామహేశ్వర స్తోత్రం భార్యాభర్తలానూన్యత. శ్రీరామ రక్షా స్తోత్రం హనుమాన్ కటాక్షం. లలితా పంచరత్నం శ్రీకీర్తి. శ్యామల దండకం వాక్శుద్ధి. త్రిపుర సుందరి స్తోత్రం సర్వజ్ఞాన ప్రాప్తి. శివతాండవ స్తోత్రం రథగజ తురంగ ప్రాప్తి. శని స్తోత్రం శనిపీడ నివారణ. మహిషాసుర మర్దిని స్తోత్రం శత్రునాశనం. అంగారక రుణ విమోచన స్తోత్రం రుణబాధకి. కార్య వీరార్జన స్తోత్రం నష్టద్రవ్య లాభం. కనకధార స్తోత్రం కనకధారయే. శ్రీ సూక్తం ధనలాభం. సూర్యకవచం సామ్రాజ్య సిద్ధి. సదర్శనామంత్రం శత్రునాశనం. విష్ణు సహస్రనామ స్తోత్రం అశ్వమేధ యాగఫలం. రుద్రకవచం అఖండ ఐశ్వర్య ప్రాప్తి. దక్షిణ గాలి శని బాధలు ఈతి బాధలు. భువనేశ్వరి కవచం మనశ్శాంతి మానసిక బాధలకు. వారాహి స్తోత్రం పిశాచపీడ నివారణకు. దత్తస్తోత్రం పిశాచపీడ నివారణకు. లలితా సహస్రనామం సర్వార్థ సిద్ధికి. నిత్యము భగవన్నామ స్మరణ వలన ఎన్నో పాపాలు నశిస్తాయి. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.